ఏ పండగకైనా ఒక పద్ధతి ఏర్పాటు చేసుకున్నాను ఏ వేడుకకైనా ఒక క్రమపరిణామంగా ఒక పద్ధతిగా సంప్రదాయంగా ఏర్పాటు చేసుకున్నాను ఇంట్లో ఉదయమే లేచి తలంటుకొని చిన్నార బాలబాలికలకు కూడా స్నానం చేయించి శుభ్రంగా ఉండే తెల్లని వస్త్రాలు ధరింపజేసి కొండకచో కొత్త వస్త్రాలు కూడా ధరించి ఆ పిమ్మట ఉత్సాహంగా ఇంట్లో దేవతారాధన పూర్తి చేసుకొని మోదుగ పువ్వులు దిరిసిన పువ్వులు తంగేడు పువ్వులు ఈ పువ్వులను నీళ్ళలో ఉడకబెడితే లభించేటటువంటి రంగు ద్రవ్యాన్ని రంగు ద్రవాన్ని వారు విరజిమ్ముకునేటట్లుగా మనం ప్రోత్సహించాలి ఎరుపు తెలుపు పసుపు ఆకుపచ్చ ఆకుల చేత వచ్చేటటువంటి ద్రవం ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఇలాంటి ప్రకృతి సహజమైన సిద్ధమైన లభించేటటువంటి రంగులతో వసంతమును విరజిమ్ముకున్న పిమ్మట ఆ పిల్లలను తిరిగి ఇంట్లోనికి పిలిపించి ఆ వస్త్రములు తీసివేసి కొత్త వస్త్రములు మళ్ళీ ధరింపజేసి వారి మెడలో పంచదార చిలకలు కట్టాలి ఇంట్లో పిండి వంటలు చేయాలి హోలీ పండుగ రోజు తప్పనిసరిగా శనగ పప్పును నానబోసి భక్ష్యములను అపూపములను తప్పనిసరిగా చేయాలి వీటినే మహాలక్ష్మికి నివేదనగా చేయాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది లక్ష్మీ స్తోత్రం చదవడం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తేర్ మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ సాక్షాత్తు ఇంద్రుడు మహాలక్ష్మి ఇలా స్తోత్రం చేశాడు అనుగ్రహం కోరి ఆ స్తోత్రాన్ని ఈరోజు పారాయణం చేస్తే తప్పక మనకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ఇది